ఫ్యామిలీ బెదిరింపుల మేరకు నూతన సినిమా. ఏంటి బాబు అన్న ఇంకోసారన్న? హా, పాత మూవీ నూతనమైన డీకోడింగ్ చేయబోతున్నాం. ఖైతీ మూవీ అందరికీ 2 hours 25 minutes అయితే మనకు మాత్రం 9 hours 40 minutes. ఖైతీ మూవీని మళ్ళీ 0.5x స్పీడ్లో చూస్తే లియో మూవీ రిఫరెన్సెస్, విక్రమ్ మూవీ రిఫరెన్సెస్, చాలా ఇంట్రెస్టింగ్ అయిన హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ షో చూస్తే టైం 8 PM అని చూస్తాం. మనకు తెలుసు ఖైతీ మూవీ వన్ నైట్ మూవీ అని. ఈ టైంని మనకు సబ్ కాన్షియస్గా చెప్తూనే ఉన్నాడు. ఆ టైం మూవీకి పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటూనే ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఓపెనింగ్ సీన్ 8 PM అని చూస్తాం. నెక్స్ట్ 12:28 దగ్గర మళ్ళీ ఈ టైం రిఫరెన్స్ చూడొచ్చు 8:30 అని. అండ్ నెక్స్ట్ 58 మినిట్స్ దగ్గర ఢిల్లీకి తన పాప పిక్ సెండ్ చేసే సీన్లో పైన టైంని చూస్తే 12:10 AM అని ఉంటుంది. అండ్ చేజింగ్ అయ్యి మళ్ళీ ఫైట్ సీన్ అయిపోయాక 12:45 AM అవుతుంది. ఇక్కడ సిగరెట్ తాగి వెళ్ళి సీన్కి 1 AM అవుతుంది, విచ్ ఈస్ పర్ఫెక్ట్ టైమింగ్ ఫర్ సీన్. అంటే స్టీఫెన్ రాజు సిస్టమ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే టైం అక్కడ 2:14 AM అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ప్లానింగ్ చేసే సీన్లో పోలీస్ వాచ్ని చూస్తే 5 minutes to 4 AM అని చూడొచ్చు. చాలా వరకు టైం మనకు చూపించకపోయినా ఈ మెయింటైన్ ద పర్ఫెక్ట్ టైం ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ చూస్తే అన్నయ్య తెరీసా కన్నాలయం పెరంబూరు అని ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ముందు చెప్తా. నెక్స్ట్ చూస్తే మన ఫేవరెట్ బిర్యానీ సీన్. మనకు ఇంత హైలైట్ అయింది అంటే ఆ బీజిఎం అండ్ కార్తీ ఎక్స్ప్రెషన్స్. బట్ కార్తీ ఎందుకు అంత ఎంజాయ్ చేశాడు అనేది తెలుసా? తనకి బిర్యానీ స్మెల్ రాగానే బ్యాక్గ్రౌండ్లో జైల్లో లైన్లో ఉండు అనే ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. సో ఎన్ని ఇయర్స్ తను జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి నో లైన్స్ నో ప్లేట్స్, సో ఫ్రీడమ్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాడు. హీఈస్ ఫ్రీ నౌ అని తింటాడు. దట్స్ వై హీ ఎంజాయ్ ద ఫుడ్. అక్కడ బిర్యానీ బదులు పప్పు సారు ఉన్నా కూడా ఎంజాయ్ చేసేవాడేమో, బికాస్ హీ ఫీలింగ్ ద ఫ్రీడమ్. నెక్స్ట్ చూస్తే రోలెక్స్ డ్రగ్స్. ఇది అందరం చూసాం బట్ ఇది చూసి ఉండరు. ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఒక బాక్స్ చూడొచ్చు, దాన్ని కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే M134 అని ఉంటుంది. ఇది అదే ఇండియన్ మూవీ క్లైమాక్స్లో గన్ ఉండాలి అని మొత్తం క్లైమాక్స్ని అన్నింటినీ మార్చేసిన సీన్ ఇదే. చాలా మెంబర్స్ ఉన్నారు ఆ గన్ పోలీస్ స్టేషన్లో ఎలా ఉంది అని, ఇలానే ఉంది. సో ఆ మిషన్ గన్ వచ్చేసి ఇక్కడ మనకి రోలెక్స్ డ్రగ్స్తో పాటు తీసుకొస్తారు. నెక్స్ట్ చూస్తే ఢిల్లీ లారీ నడిపి ఒక ఇటుక పిల్ల తీసుకొని రావడం చూస్తాం. ఎందుకు అంటే బేసికల్లీ లారీ డ్రైవర్స్ వాళ్ళ హైట్కి సీట్ని అడ్జస్ట్ చేసుకుంటారు. సో మన ఢిల్లీ హైట్ అనేది ఆ లారీకి సరిగా లేదని చెప్పేసి హైట్ కోసం ఇటుకని తీసుకొస్తాడు. సో చాలామంది దాని కొట్టని బ్రో సెల్ఫ్ డిఫెన్స్ కోసం బ్రో ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ ఫర్ దట్, ఇట్స్ బికాస్ ఆఫ్ హైట్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ చూస్తే ఇతను ఫోన్లో మాట్లాడడం చూస్తాం. అవతల పర్సన్ సీక్రెట్ ఏజెంట్ అని సత్య అనే పేరు చెప్తాడు. గుర్తొచ్చిందా లియో మూవీలో త్రిషా పేరు సత్య అని. సత్య ఒక అకాడమీ టాపర్, ఇంకా పోస్టింగ్ ఇవ్వకుండా మిషన్లో ఉంది. దిస్ లింక్స్ టు త్రిషా ఇన్ లియో. ఈ ఫోన్ కాల్లో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పేసి వీళ్ళందరూ ఏంటి అంటే బిజాయ్కి సంబంధించిన సీక్రెట్ ఏజెంట్స్ అని చెప్తాడు. సో సత్య ఈస్ వర్కింగ్ అండర్ బిజాయ్ అండ్ బిజాయ్ వర్కింగ్ అండర్ విక్రమ్. సో ఇలా సో సత్యకి లియో తెలుసు, సో లియో అన్ని డీటెయిల్స్ అన్ని తెలుసు. సో ఇలా పార్తీ లియో అని విక్రమ్కి తెలిసి ఉండొచ్చు. నెక్స్ట్ డీటెయిల్ నుంచి చూస్తే ఖైతీ మూవీ 2019 రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ టైం లైన్ కూడా 2019. హీ డొనేటెడ్ దిస్ ఇన్ ఎవ్రీ 2019 ఇయర్ క్యాలెండర్. అండ్ ఇక్కడ స్టీఫెన్ రాజ్ ల్యాప్టాప్లో కూడా కరెక్ట్గా చూస్తే మనకి 9th March 2019 అని ఉండడం చూస్తాం. నెక్స్ట్ చూస్తే మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేయడం చూస్తాం, బట్ ఆఫ్టర్ ఫైట్ సీన్ మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ అవ్వడం చూస్తాం. బట్ ఎలా అయింది అంటే ఇక్కడ ఈ షార్ట్ చూస్తే ఈ పర్సన్ స్విచ్చెస్ ఆయన వైర్కి తాకి ఆ వైర్ ఊడిపోవడం చూడొచ్చు. మామూలుగా ఆఫ్ అయినా ఎవరం పట్టించుకోలేదు, బట్ లోకి గివ్ ఇట్ ఎ కాస్. నెక్స్ట్ చూస్తే ఢిల్లీకి తన పాప నుండి కాల్ రావడం చూస్తాం. కరెక్ట్గా ఆ నెంబర్ చూస్తే 04328 అని ఉండడం చూస్తాం. ఇది పెరంబూరు STD కోడ్. ఆ కాల్ డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వడు. ఇట్స్ ఫ్రమ్ ఆశ్రమం. ఇప్పుడు దానిలో ఏముంది అనుకోవచ్చు, బట్ ఇదే మూవీ ముందు వచ్చుంటే ఆ ట్రైలర్లో ఈ కాల్ ఉండుంటే పెరంబూరు అని చెప్తే ఆ డీటెయిలింగ్ కరెక్ట్ అయ్యేది. నెక్స్ట్ చూస్తే నెపోలియన్ అండ్ అర్జున్ దాస్ ఫైట్ చూడొచ్చు. ఇక్కడ నెపోలియన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో అర్జున్ని కొట్టడం చూస్తాం. దానివల్ల అర్జున్కి థ్రోట్ సర్జరీ అవుతుంది. ఇది మనం విక్రమ్ మూవీలో క్లైమాక్స్లో అర్జున్కి థ్రోట్ మీద స్టిచ్చెస్ ఉండడం చూస్తాం. నెక్స్ట్ చూస్తే మన వీరమారి క్లైమాక్స్ సీన్, మిషన్ గన్ సీన్. ఇక్కడ మిషన్ గన్ వాడాక ఢిల్లీ తన అసలు ఇంకో కాల్ మీద పెట్టబోయి పెట్టకుండా పక్కకు పెడతాడు. సో ఎందుకు అంటే అది యాక్చువల్గా రియల్గా అయితే మిషన్ గన్ అంతా వాడాక చాలా హీట్గా ఉంటుంది. సో హీట్ అనేది సో కాల్స్ ఉంది కాబట్టి జస్ట్ అలా పెట్టబోయి పక్కకు పెడతారు. ఇట్స్ బికాస్ ఆఫ్ అథెంటిసిటీ. బట్ అలా పెట్టని అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇట్స్ డమ్మీ గన్, అది ఫైర్ కూడా చేయలేదు కాబట్టి. బట్ అథెంటిసిటీ కోసం అలా చేశాడు. నెక్స్ట్ చూస్తే క్లైమాక్స్లో ఖైతీ సంచిలో కప్స్ ఉండడం చూస్తాం. లోకీ సెడ్ ఈజ్ కబడ్డీ ప్లేయర్. అండ్ ఈ కబడ్డీ రిఫరెన్స్ని మనం ఈ ఫైట్ సీన్లో కబడ్డీ మూమెంట్స్ చూడొచ్చు. ఫైనల్లో మూవీకి ఖైతీ అనే టైటిల్ జస్ట్ ఢిల్లీ ఒక్కడే ఖైతీ అని కాదు, టోటల్ మూవీలో అందరూ ఖైతీలే. లైక్ రోలెక్స్ గ్యాంగ్ని లాకప్లో ఖైతీ, నెపోలియన్ ఈజ్ స్టక్ ఇన్ PS, ఖైతీ ఫర్ అవుటర్ రౌడీస్, స్టీఫెన్ రాజేమో
డ్రగ్స్ మాఫియా దగ్గర లాక్ అయ్యాడు. సో బికాస్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఖైదీ, పోలీసులు అందరూ రౌడీస్ దగ్గర ఖైదీ. సో ఇలా మూవీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర లాక్ అయిపోయి ఉండడం వల్ల మూవీకి ఖైదీ అనే నేమ్ జస్టిఫై చేశారు. మూవీ మొత్తం బేడీలతో ఉంటాడు ఢిల్లీ. లాస్ట్కి బేడీస్ తీసాక కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే బేడీ మార్క్స్ చూడొచ్చు. అండ్ స్టార్టింగ్లో చేతి మీద జైల్ స్టాంప్ వేయడం చూస్తాం. ఆ స్టాంప్ అనేది లాస్ట్లో హాఫ్ స్టాంప్గా ఉండడం చూస్తాం. అండ్ అసలు ఇంత చిన్న డీటెయిల్స్ ఎందుకు బ్రో అంటే, లోకిని లియో మూవీ తర్వాత చాలా డీకోడర్స్ చాలా అన్నారు లైక్ బాడీలో బుల్లెట్స్ దిగాయి కదా, అసలు బుల్లెట్స్ మార్క్సే లేవేంటి, అండ్ ఫ్లాష్ బ్యాక్లో లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేశాడు, ఇప్పుడేమో రైట్ హ్యాండ్ యూస్ చేశాడు, అండ్ బ్లడ్ అనేది చెక్ చేశాడు, బ్లడ్ చెక్ చేస్తే డిఎన్ఏ తెలిసిపోయేది కదా అని ఇలా చాలా వరకు అన్నారు. మనకి స్టోరీకి సంబంధం లేని డీటెయిల్స్ కూడా లోకి చాలా యాడ్ చేశాడు ఒక మూవీలో. అలాంటిది అసలు అంత బ్లండర్ మిస్టేక్స్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? హీ హ్యాస్ ఎవ్రీ ఆన్సర్ ఫర్ ద ఎవ్రీ లూప్. సో అవి మన అప్కమింగ్ మూవీస్లో చూస్తాము, వెయిట్ ఫర్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ అండ్ జల్సా.